జయంతి ఉత్సవాలు జరుపుతున్న వారైతే ఎన్టీ రామారావు గారి పార్టీ నుంచి ఎన్టీ రామారావు స్కూల్ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఈ కొడుకు ఎన్టీ రామారావు తారక రామారావు పెట్టావు. ఆ తారక రామడు డ్రామారావు అయిపోయింది. ఇవాళ ఎంత స్థాయి స్పందించాలో స్పందించారు, ఏదో స్పందించాలి కాబట్టి స్పందిస్తారు. మళ్ళీ ఎన్టీఆర్ విషయంలో కూడా కనీసం స్పందించకపోతే ఇంత విశ్వాసఘాతం ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి. అరే ఆయా పార్టీలో ఉండి ఆ పార్టీలో మంత్రి అయి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయి కనీసం వాళ్ళు ఆయన నమ్ముకొని చాలా సందర్భం నాకు ఇష్టమైన నాయకుడు ఇష్టమైన నాయకుడిని కూడా కనీసం మీ అభిమాన నాయకుడిని విమర్శిస్తే కూడా నువ్వు నీ అభిమానాన్ని చాటుకోకపోవడము ఇంత అహంక అహంకారము ఇంత దురహంకారము ఒక్కసారి ఆలోచించుకోవాల్సి అవసరం. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. స్పందిస్తేనే ఇవాళ నీకు ఇంతవంత ప్రేమ అభిమానులు అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి వెంటనే నీకు చిత్తశుద్ధుంటే అక్బరుద్దీన్ ఓసి మీద క్రిమినల్ కేసు అరెస్ట్ చేయి. ఎందుకు అరెస్ట్ చేయవు? దేశద్రోహ వ్యాఖ్యలే. ఒక మాజీ ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ ఘాట్లు డైరెక్ట్ కూర్చేస్తా అంటే తప్పా కాదా? కాబట్టి వెంటనే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు. సార్, నిన్న ముఖ్యమంత్రి శాంతి భద్రతల పైన సమీక్ష చేశారు. కొంతమంది సంఘ విద్రోహ వ్యక్తులు శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారని పోలీసులతో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మేము అనుకుంటున్నాం రోహింగ్యాలను గుర్తుపట్టిన వాళ్ళు ముఖ్యమంత్రి. మేము అనుకుంటున్నాం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గుర్తించిన వాళ్ళు. అందుకే శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి. లేకుంటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు పక్కా సమాచారం ఉంది అన్నారు. సమాచారం ఉంటే అరెస్ట్ చేసేది వాళ్ళను. వాళ్ళు ఎవరో గుర్తించేది ముఖ్యమంత్రి. పక్కా సమాచారం ఉంది కదా, మరి గుర్తించి అరెస్ట్ చేసి కదా, క్రిమినల్ కేసు పెట్టచ్చు కదా, రిమాండ్ చేయొచ్చు కదా. అప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా దొరుకుతాయి కదా. ప్రశాంతమైన వాతావరణంలో, శాంతియుత వాతావరణంలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. దానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్ ఏ చేయమంటే అది, ఎన్నికల కమిషన్ ఏది ఆదేశిస్తే, ఏ సూచనలు ఇస్తే ఆ సూచనలు పాటించడానికి, దేనికోసము ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఆ సూచనలు